హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నన్ను క్షమించాలండి, ఎందుకంటే లేన్ మలయాళం త్రూ తెలుగు వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తానని మీకు మాటిచ్చాను, బట్ కొన్ని కారణాల వల్ల అయితే చేయలేకపోయానండి. సో దాని గురించి అయితే నన్ను క్షమించాలి. మీరు చాలామంది అడుగుతున్నారు కదా, మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారా, మీరు చేస్తున్నారా అని. లేదండి, నాకు కన్స్ట్రక్షన్ ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం రాదు, కట్టిస్తున్నామండి ఇల్లు అయితేని. సో అదే కామెంట్స్ రెగ్యులర్గా చూస్తున్నాను నేను, మీరు ఇల్లు కడుతున్నారా కట్టిస్తున్నారా అని. సో లేదండి, మేమైతే ఇల్లు కట్టిస్తున్నాం, నేను కట్టట్లేదు. కన్స్ట్రక్షన్ చేయించేటప్పుడు ఏంటంటే ఆ వే ఆఫ్ థింకింగ్ మారిపోతుందండి. సో ఈ వీడియోస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది. సో దాని గురించి ఏంటంటే, ఎవరైనా ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని అడిగినప్పుడల్లా ఇల్లు కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాం కదండి, కొంచెం బిజీ అని నేను చెప్తూ ఉంటాను. దాని గురించి ఇంకా అది విని ఇంకా ఇదే అడుగుతున్నారు నన్ను, ఇల్లు మీరు కడుతున్నారా కట్టిస్తున్నారా అని. సో దానికి ఆన్సర్ అయితే చెప్పేశాను కదండి. ఇప్పుడు ఏంటంటే, నేను రేపటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తానండి, లేన్ మలయాళం త్రూ తెలుగు వీడియోస్. దాని గురించి మీకు ఒకసారి కనిపించి మీ కామెంట్స్ కూడా ఒకసారి చదివి వాటికి ఆన్సర్స్ చెప్తే కొంచెం బాగుంటుంది కదా. ఐ మీన్ కొంచెం మీ కామెంట్స్కి రియాక్ట్ అవుతున్నట్టు ఉంటుంది కదా. ఎప్పుడూ కామెంట్స్ మనం పెడుతున్నాం కానీ దానికి ఆన్సర్ చేయట్లేదని మీరు అనుకోకుండా. దాని గురించి ఏంటంటే, నేను డైరెక్ట్గా మీ కామెంట్స్ మీ ముందే చదివి దానికి ఆన్సర్ అయితే చెప్తానండి ఈ రోజున. ఫస్ట్ కామెంట్ ఏంటంటే, ఈవిడ పేరు గంగోత్రి అండి. ఈవిడ ఏంటంటే కేరళలో ఇంజనీరింగ్ చేస్తున్నారంట. ఆవిడ ఎప్పుడు కూడా ప్రతిదీ ఆవిడకి డౌట్ వచ్చిందల్లా ఈ కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. నేను ఒకసారి ఏం చెప్పానంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్తాను అని ఒకసారి అన్నాను. ఎందుకంటే అప్పటికి నేనైతే మలయాళం ఈ లెర్నింగ్ మలయాళం వీడియోస్ అయితే నేను చేయట్లేదండి. అప్పటి నుంచి కూడా ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఆవిడకి ఏ డౌట్ వచ్చినా కూడా ఆవిడ మెసేజ్ పెడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, నేను చెప్తూ ఉంటాను. ఆవిడ రీసెంట్గా అడిగిన కామెంట్ ఏంటంటే, నాకు ఇక్కడ రిలేషన్స్ అర్థం కావట్లేదు, వన్స్ చెప్పండి అని అడిగారండి. ఈరోజు కొన్ని రిలేషన్స్ గురించి చెప్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ చేట చేచి ఎక్కువగా వాడి రిలేషన్స్ అండి. మీరు చేట చేచి అంటే ఏమీ లేదు, మీకంటే పెద్దవారిని మీరు రెస్పెక్ట్గా పిలవాలంటే మనము ఏమండి చెప్పండి అని ఎలా అంటాము, ఇంకా ఆంటీ అంకుల్ ఇలా కూడా యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా వాడేవి, ఎక్కువగా వాడేవి చేట చేచి. ఈ జెంట్స్ని అయితే చేట అని పిలాలి. చేట మీన్స్ మన చేట చీపిరి అది కాదు, మీకు రెస్పెక్ట్గా వాడి ఒక పదం అండి ఇది. మీరు పేరుకి చివర ఇప్పుడు రవి గారు, వేణు గారు ఇలాగా ఎలా అంటామో, సో రవి చేట, వేణు చేట అలాగా మీరు రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తున్నారు వాళ్ళని. సో అలాగే లేడీస్ని కూడా మీరు పేరుకి చివర చేచి అని యాడ్ చేయవలసి ఉంటుంది వాళ్ళని మీరు రెస్పెక్ట్గా పిలవాలంటే. మీకంటే చిన్నవారైతే పేరు పెట్టి పిలవచ్చు, అది పర్వాలేదు. ఈ చేట అని పిలవడం ఇవన్నీ మీరు విని కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఇక్కడ ఏంటంటే, ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే చేట అని పిలుస్తారండి. ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు, ఇప్పుడు మా బ్రదర్స్ని తీసుకుంటే రవి చేట, వేణు చేట ఇలా పిలవచ్చండి. వాళ్ళు మాత్రమే కాదు, ఇప్పుడు మా హస్బెండ్ని పిలాలి అన్నా కూడా ఇలా పిలు. కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళని, లైక్ మన పేరెంట్స్ ఏజ్ ఉన్న వాళ్ళని ఆంటీ అని అంకుల్ అని పిలవచ్చండి. అలా దానికి మరేం పర్వాలేదు. సెకండ్ కామెంట్, సాయి శంకర్ ఎల్లంపల్లి. ఈయన గురించి చెప్పాలంటే, నేను ఈ మలయాళం వీడియోస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజనే ఈయనండి. నేను ఫస్ట్ నా ఇంట్రడక్షన్ వీడియో చేసినప్పుడు ఈయన కామెంట్ చేశారు, మీరు ఇలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, వీటికి ఐ మీన్ ఈ వీడియోస్ చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు అని ఈయన అప్పుడు మెసేజ్ చేశారు, ఐ మీన్ కామెంట్ పెట్టారండి. అప్పుడు నేనైతే నాకు మలయాళం సరిగ్గా తెలియదు కదా, ఐ మీన్ సరిగ్గా తెలియడం అంటే తెలుసు బట్ ఎదరవాళ్ళకి నేర్పించి అంత పెర్ఫెక్ట్గా తెలియదు కదా ఎందుకు అనుకున్నాను. బట్ ఒకసారి ఆయన కొన్ని లింక్స్ పంపించారండి, ఛానల్ లింక్స్, ఇలాగా లెర్నింగ్ వీడియోస్.
ఐ మీన్ టీచింగ్ వీడియోస్. అప్పుడు నాకు ఫస్ట్ టైం తెలిసింది నాకు ఇలాగా లెర్నింగ్ వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయని చెప్పి. సో ఆ రోజు అయితే నేను కొంచెం ప్రాక్టీస్ చేసి చిన్నగా ఒక వీడియో చేశానండి. అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు తర్వాత కొన్ని రోజులకి సెకండ్ వీడియో చేశాను. సో ఇంకా మన ఛానల్లో ఈ వీడియోస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అని అప్పుడు డిసైడ్ అయ్యానండి. మెయిన్గా సాయి శంకర్ ఎల్లంపల్లి గారు నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేయడానికి కారణమండి. ఆయన పెట్టిన కామెంట్ ఏంటంటే, శ్రీ కీర్తన ఛానల్ మీ మొదటి వీడియో అయినప్పటికీ బాగా చెప్పారు. సూచనలు ఏంటంటే మలయాళం పలికేటప్పుడు కొంచెం నెమ్మదిగా చెబితే బాగుంటుంది, అలానే పదాలను ఎలా ఉచ్చరించాలి, ప్రొనౌన్సియేషన్ చేయాలి అని నేర్పించడం వంటి విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా వీడియోని ఇంకొంచెం మెరుగు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కామెంట్. దీనికి ఆన్సర్ ఏంటంటే సెకండ్ వీడియో చేశానండి. చేసిన తర్వాత ఆయన కామెంట్ పెట్టారు, అంటే చాలా కామెంట్స్ వచ్చాయి. దాంట్లో ఈయన ఫస్ట్ కామెంట్ ఏంటంటే చాలా బాగా చేశాను అని చెప్పారు. ఇప్పుడు ఈయన కామెంట్కి నేను ఒక పదం తీసుకుని, నేను ఒక సెంటెన్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు పేరెందాను అని అడుగుతాను కదా. అడిగిన తర్వాత ఆన్సర్ మన పేరు ఏదైతే అది చెప్తాము. బట్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఏంటంటే పేరెందానంటే మీ పేరు ఏమిటి, బట్ పేరు ఏమిటి సరిగ్గా దాని కరెక్ట్ మీనింగ్. ఇప్పుడు దాన్ని ఏ పర్సన్స్ దగ్గర ఏ విధంగా వాడాలి అన్నదానికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు మీన్స్ మన పేరెంట్స్ ఏజ్ వాళ్ళని అడిగినప్పుడు అంకుల్ండే పేరెందాను అని అడగచ్చు. నెక్స్ట్ ఆంటీ అయితే ఆంటీడే పేరెందాను అని అడగచ్చు. ఇప్పుడు నన్ను అడగాలని అనుకుంటున్నప్పుడు మీరు నాకంటే చిన్నవాళ్ళు అయితే చేచి, నాకు రెస్పెక్ట్ ఇచ్చి మీరు మాట్లాడాలనుకుంటే చేచీడే పేరెందాను అని అడగచ్చు. మా హస్బెండ్ని మీరు అడగాలి అనుకుంటే చేటండే పేరెందాను అని అడగచ్చు. నెక్స్ట్ మీకంటే చిన్నవాళ్ళని మీరు అడగాలి అనుకుంటే మోండే పేరెందాను, అది అబ్బాయి అయితే మోండే పేరెందాను అని అడగచ్చు. అదే అమ్మాయి అయితే మోల్డే పేరెందాను అని అడగాలి. నెక్స్ట్ చిన్న చిన్న బాబులు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని అడగాలంటే కనుక వావేడే పేరెందాను, వావేడే పేరెందాను అని అడగచ్చు ముద్దుగాను. నెక్స్ట్ ఇంకా అంతేనండి. మీరు ఎదుటి వాళ్ళని మనం ఏంటంటే తెలుగులో మీ పేరేమిటి, అంకుల్ మీ పేరేంటి అలాగ రెస్పెక్ట్గా అడుగుతాం కదా, సేమ్ ఇక్కడే కొంచెం ఏజీడే పేరెందాను, చేటండే పేరెందాను ఈ విధంగా అడగొచ్చు అన్నమాట. నెక్స్ట్ శంకర్ గారు మీ కామెంట్కి అయితే థ్యాంక్ యూ అండి. నేను నెక్స్ట్ నుంచి కాదు నా సెకండ్ వీడియోకి బాగుందనే చెప్పారు. సో అదే విధంగా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తానండి. థర్డ్ కామెంట్ ఏంటంటే, హాయ్ మేడం, బ్యూటిఫుల్ లొకేషన్, తెలుగులో మలయాళం కన్వర్సేషన్ వీడియోస్ ఇంకా పెట్టండి ప్లీజ్. సరే అండి, నేనైతే కొంచెం గ్యాప్ తీసుకున్నాను. సో రేపటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. బట్ మీ సపోర్ట్గా మీ సైడ్ నుంచి ఏంటంటే, దయచేసి మీరు చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం, కొంచెం ఈ వీడియోస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు షేర్ చేయడం లాంటివి చేశారంటే నాకు కొంచెం యూస్ఫుల్ అవుతుందండి. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, సిస్టర్ ముందు చిన్న చిన్న పదాలు గురించి పెట్టండి, నాకు నా చిన్నప్పటి నుంచి మలయాళం డబ్బింగ్ మూవీస్ చూసే అలవాటు ఉంది. మోహన్ లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి మూవీస్ ఆ తర్వాత యూట్యూబ్లో చూసేవాడిని. కానీ ఈ లాక్డౌన్ టైంలో 100కి పైగా మలయాళం మూవీస్ చూశాను. నేనే కాదు చాలామంది తెలుగువారు అలవాటు పడ్డారు. మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహద్, ఫాజిల్ ఇంకా హీరోస్ అందరి పేర్లు ఉన్నాయనుకుంటా, వారిలాంటి మూవీస్ చూడటం గొప్ప ఆనందం. తెలుగులో మలయాళం నేర్పే వీడియోస్ చాలా తక్కువగా ఉన్నాయి, సెర్చ్ చేస్తే మీ వీడియోస్ కనబడ్డాయి. థ్యాంక్ యూ సిస్టర్. మీరు లేని మలయాళం వీడియోస్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఆ తక్కువ వీడియోస్లోనే నా వీడియో సెలెక్ట్ చేసుకొని చూసినందుకు చాలా సంతోషమండి. సో నెక్స్ట్ నుంచి కాదు నాకు కూడా మలయాళం డబ్బింగ్ వీడియోస్ చూసే అలవాటు ఉంది. నాకే కాదు చాలామందికి అలవాటు ఉంది.
సో మలయాళం అయితే మూవీస్ గురించి నేర్చుకుంటున్నాను అని చెప్పారు కనుక, సో నెక్స్ట్ నుంచి ఏంటంటే ఒక సిచ్యువేషన్, ఒక సందర్భం తీసుకుని అందులో ఏమేమి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు ఆ సెంటెన్సెస్ అయితే నేను సెలెక్ట్ చేసుకుని అవి చెప్పడానికైతే ట్రై చేస్తానండి. సో నెక్స్ట్ ప్రసాద్ కాల్వల ప్రసాద్ గారు, మీరైతే ఏమేమి వీడియోస్కి ఐ మీన్ ఏమేమి వర్డ్స్కి సెంటెన్సెస్కి మీనింగ్స్ అయితే కావాలో మీరు పెట్టారు కామెంట్స్లోని, ఆ కామెంట్ నాకు అర్థమైందండి. నెక్స్ట్ నుంచి మీరు చెప్పినవి కూడా నేను నోట్ చేసుకుని వాటికి ఆన్సర్స్ చెప్పడానికైతే ట్రై చేస్తానండి. నేను చెప్పాను కదా ఇక నుంచి కామెంట్స్ అయితే చాలా ఉన్నాయండి. నేను రీసెంట్ అంటే కొంచెం పెద్దగా ఉన్న కామెంట్స్ అయితే తీసుకుని చెప్తున్నాను. నైస్ వీడియో, బ్యూటిఫుల్ వీడియో, ఇవన్నీ కామనే కదా. సో రేపటి నుంచి ఏంటంటే కంటిన్యూస్గా వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తానండి. సో ఇంకా ఏంటంటే నా ఛానల్లో ఈ మామూలు ఈ వ్లాగ్స్ కుకింగ్ వీటికంటే కూడా దీంట్లోనే కొంచెం వ్యూస్ బాగా ఎక్కువ వస్తున్నాయండి. సో ఈ వీడియోస్ కంటిన్యూ చేస్తాను, బట్ మంచిదయ్యింది ఎందుకంటే బయటికి వెళ్ళి ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే బయటికి వెళ్ళి చేయాలి, ఇంకా కుకింగ్ అయినా కూడా కష్టమే. ఈ లేన్ మలయాళం వీడియోస్ అయితే కొంచెం ఈజీయే కూడా అండి. కొంచెం ఏంటంటే ఆ టెక్స్ట్ టైప్ చేసుకోవడం, కొంచెం మొబైల్ మీద కాన్సన్ట్రేట్గా చూడటం, అది కొంచెం కళ్ళకి ఎఫెక్ట్ ఉంటుందని ఓకే ఇది ప్రాబ్లం తప్ప మిగతావన్నీ చాలా సింపుల్గా అయిపోయేవండి. సో నేను రెగ్యులర్గా చేయడానికైతే ట్రై చేస్తాను. మీ వంతుగా మీరు ఏం చేస్తారు అంటే నా వీడియో చూసిన తర్వాత అంటే ఏంటో ఇప్పుడు 1000 వ్యూస్ ఉన్నాయనుకోండి, వీడియో మొత్తం చూస్తున్నారు నాకు తెలుస్తుంది యూట్యూబ్ స్టూడియోలోని, బట్ ఒక లైక్ అయితే ఇవ్వడం లేదు. సో మీరు నచ్చిందా నచ్చట్లేదో నాకు తెలియట్లేదు, బాగుందనే చాలామంది కామెంట్ చేస్తున్నారు, బట్ ఒక లైక్ ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలియట్లేదు. బట్ ఓకే అండి, నేను రేపటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను. మీరు మీ వంతుగా ఏం చేస్తారు అంటే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి ఒక వీడియో కేరళలో మన తెలుగు అమ్మాయి ఇలాగా వీడియోస్ చేస్తుంది అని కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే నాకు కొంచెం యూజ్ అవుతుంది. సో అదండి ఇవాళ మన వీడియో, హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో రేపటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను కనుక మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి. నమస్తే.